క్రైస్త లార్డ్, పూజనీయుడు యేసయ్య కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో క్రమం తప్పకుండా వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. గత 27 సంవత్సరములుగా దేవుని సేవలో బహుబలముగా వాడబడుచు అనేక ఆత్మలను రక్షిస్తూ ఆత్మల సంపాదనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న యేసయ్య ఆశీర్వాద ప్రార్థన మందిర వ్యవస్థాపకులు దైవజనులు పాస్టర్ జి శాంసన్ రాజు గారు ఇప్పుడు ఈ సమయంలో మనకు దైవ వర్తమానాన్ని అందిస్తారు. వేలాది మంది ప్రజలు, జన సమూహాలు గుంపులు గుంపులుగా దేవుని సన్నిధికి తరలి వచ్చి రక్షణ పొందుకుంటున్నారు, స్వస్థతను పొందుకుంటున్నారు, విడుదలను పొందుకుంటున్నారు, ఆత్మాభిషేకమును పొందుకుంటున్నారు, ప్రభు రాకడకై సిద్ధపడుతూ ఉన్నారు. కారణం మన గొప్పతనం కాదు, మన జ్ఞానం వల్ల కాదు, మన మాటకారితనం వల్ల కాదు. చదువు లేని వారమే, జ్ఞానం లేని వారమే. వేదాంతం మనకు తెలియదు, సిద్ధాంతం మనకు తెలియదు. మనకు తెలిసిందల్లా ఒకటే, పరిశుద్ధుడైన దేవుడు మన గుండెల్లో ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు. ఆయన చెప్పు చేతల్లో మనం ఉంటే, ఆయన చిత్తంలో మనం ఉంటే, యథార్థంగా మనం బ్రతికితే, విశ్వాసములో నిలబడితే, పరిశుద్ధతలో నిలబడితే, తగిన సమయమందు నా దేవుడు నీ కుటుంబాన్ని కూడా హెచ్చించబోతూ ఉన్నాడు. నా దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. మీ బిడ్డల చదువుల్లో దేవుడు దీవించబోతూ ఉన్నాడు. మీ అప్పులు తీర్చుకునడానికి దేవుడు మార్గాలు చూపించబోతూ ఉన్నాడు. మీ పాడి పంటలను దేవుడు దీవించబోతూ ఉన్నాడు. బలహీనమైన మన బ్రతుకులను బలమైన వారిగా దేవుడు మారుస్తాడు. అదొక భక్తి గల కుటుంబము. లేక లేక ఒక కుమారుడు వారు పుట్టారు. భార్య భర్తలిద్దరు కూడా ఎంతో ప్రార్థనా పరులు, ఎంతో ఆత్మీయంగా ఎదుగుతున్నవారు. లేక లేక పుట్టిన బిడ్డను ఎంతో చక్కగా ఆప్యాయంగా అనురాగంతో పెంచుకుంటూ ఉన్నారు. అయితే ఆ పిల్లవాడు పెరిగే కొలది జ్ఞానం పెరగట్లేదు, కానీ అమాయకత్వం పెరుగుతుంది. వాళ్ళమ్మ నాన్న చూచి, అయ్యో వీడెప్పుడు తెలివితేటలు వస్తాయి, వీడెప్పుడు బాగుపడతాడు, వీడు అమాయకంగా బ్రతుకుతున్నాడు, వెర్రివాడిగా కనపడుతూ ఉన్నాడు, అసలు లోకం దృష్టిలో మనుషుల దృష్టిలో వీడు ఎందుకు పనికిరాడు, యూస్లెస్ పిల్ల అంటున్నారు అని ఆ అమ్మ నాన్న ఎంతో కుమిలిపోతూ ప్రార్థన చేస్తూ ఉండేవారు. ప్రభువా, నా కుమారుడు వెర్రివాడయ్యా, అమాయకుడయ్యా, తెలివిలేదయ్యా, మేము ప్రాణమున్నంత వరకు ఎలాగో వాడిని బ్రతికించుకోగలం, మా తనువు చాలిస్తే వాడు బ్రతుకెలా బ్రతుకుతాడయ్యా, వాడి జీవితం ఎలా తెల్లారుతుందయ్యా. నీవిచ్చిన ఈ బిడ్డ అమాయకంగా ఉన్నాడు తండ్రి, నా కుమారుణ్ణి జ్ఞానంతో నింపయ్యా, నా కుమారునికి నీ బలముతో నింపయ్యా. విశేషమైన జ్ఞానం నా కుమారునికి కావాలి, ఎన్నడు కూడా లేనటువంటి గొప్ప జ్ఞానం నా కుమారునికి నీవు దయచే. అడిగితే ఇస్తానన్నా, నీలో ఎవనికైనా జ్ఞానం కొదువుగా ఉంటే వానికి అనుగ్రహిస్తానని సెలవిచ్చావు కదయ్యా, ఒక్కసారి నన్ను కరుణించి నా కొడుకుకి జ్ఞానం ప్రసాదించు, తెలివిని ప్రసాదించు, వివేకమును ప్రసాదించు అని ప్రార్థించి ప్రభు చేతులకు ఆ రోజునే ఆ బిడ్డను దేవునికి ప్రతిష్ఠించిందండి. ఆ బిడ్డడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఆ బిడ్డడు మళ్ళా స్కూల్కి వెళ్తున్నాడు, కాలేజీకి వెళ్తున్నాడు, యూనివర్సిటీకి వెళ్ళాడు. ప్రపంచంలో ఎవరు కనిపెట్టని గొప్ప శ్రేష్టమైన దానిని కనిపెట్టి గొప్ప సైంటిస్ట్ అయ్యాడు. మొట్టమొదటిగా అతడు కనుగొన్నది ఏంటో తెలుసా? ఎలక్ట్రిక్ బల్బును కొన్నాడు. ఈ రోజున మన దీపాలు వెలుగుతున్నాయే ఎలక్ట్రిక్ బల్బులు. మహానుభావుడు, ఆ వెర్రివాడు, ఆ మాయకుడు, ఆ తెలివితేటలు లేనోడని లోకం గెంటేసిందే, స్కూల్ టీచర్లు గెంటేశారే, సమాజం గెంటేశారే, ఎందుకు పనికిరాడని గెంటేశారే. అతడి థామస్ ఆల్వా ఎడిసన్, అతడి భూప్రపంచములో ప్రపంచానికి వెలుగును కలుగజేసి శాస్త్రవేత్తగా మారిపోయాడు. అప్పటి వరకు దీపం బుడ్లు, అంతవరకు కిరోసిన్ బుడ్లు, అంతవరకు కూడా క్యాండిల్స్తో కాగడాలతో వెలుగును చూపిస్తున్న లోకానికి ఎలక్ట్రికల్ బల్బును కనిపెట్టి ప్రపంచాన్ని వెలిగించాడు. ప్రపంచమంతా జేజేలు కొట్టించుకున్న అతడు ఆ రోజున ఆ విలేకరులు అడుగుతూ ఉన్నారు, అయ్యా నీ విజయానికి కారణం ఏమిటి అంటే రెండు అన్నాడు. ఏమిటి? మొదటి కారణం, నన్ను వెలిగించిన దేవుడు ఈ రోజున లోకాన్ని వెలిగించడానికి కృప చూపించాడు. ఆయన పేరు నజరేయుడైనా యేసయ్య. స్తోత్రం చెప్పండి అందరూ కూడా, హల్లెలూయా. అందుకనే నా ప్రభుల వారు యేసయ్య చెప్పారు, నేను లోకానికి వెలుగై ఉన్నాను గనక మీరునో లోకానికి వెలుగుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలిగనిగా. రెండవ కారణం ఏమిటో చెప్పాడు ఆ సైంటిస్ట్, నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన. ఈ రోజున
తల్లి తండ్రి, ఈరోజు నీ బిడ్డలు చెప్పగలరా, నా తల్లిదండ్రుల కన్నీటి ప్రార్థన వల్ల ఈరోజు నేను ఇంతటి వాణ్ణయ్యాను, నా తల్లిదండ్రుల కన్నీటి ప్రార్థన వల్ల ఇంతటి దాన్నయ్యాను. రేపు రొద్దున నీ ప్రయోజకులైన తర్వాత, నీ పిల్లలు గొప్పవారైన తర్వాత, సైంటిస్టులు అయిన తర్వాత, ఐఏఎస్ ఆఫీసర్లు అయిన తర్వాత, కలెక్టర్లు అయిన తర్వాత, ఓ మరి ఆ యొక్క పోలీస్ ఆఫీసర్లు అయిన తర్వాత, డాక్టర్లు అయిన తర్వాత, ఇంజనీర్స్ అయిన తర్వాత, దేవుని కొరకు గొప్ప యాజకులు సేవకులైన తర్వాత, గొప్ప మంచి నీతి కలిగిన రాజకీయ నాయకులుగా నీ పిల్లలను దేవుడు దీవించిన తర్వాత వారు ఈ సాక్ష్యం చెప్పగలరా, నా తల్లి చేసిన కన్నీటి ప్రార్థన ఈ రోజున భూ ప్రపంచాన్ని వెలిగించింది. ఎవరు? ఒక క్రైస్తవుడు. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు లేకపోతే లోకానికి ఎలాగూ వెలుగు లేదో, క్రైస్తవుడు లేకపోతే ప్రపంచానికి ఇప్పటికీ కూడా వెలుగు అనేదే లేదో. ఈ రోజున ఫ్యాన్ కింద కూర్చున్నామంటే ఆ ఫ్యాన్ ఒక క్రైస్తవుడు కనిపెట్టాడు, ఒక లైట్ క్రైస్తవుడు కనిపెట్టాడు, సెల్ ఫోన్ క్రైస్తవుడు కనిపెట్టాడు, కెమెరా క్రైస్తవుడు కనిపెట్టాడు, నువ్వు పెట్టుకుంటున్న కల్జోడు క్రైస్తవుడు కనిపెట్టాడు, మనం పెట్టుకున్న గోడ గడియారం చేతి గడియారం క్రైస్తవుడు కనిపెట్టాడు, విమానం క్రైస్తవుడు కనిపెట్టాడు, ట్రైన్ క్రైస్తవుడు కనిపెట్టాడు, ఒక స్కూటర్ క్రైస్తవుడు కనిపెట్టాడు, ఈ లోకంలో ఉన్న ఏదైనా సరే, ఒక కంప్యూటర్ క్రైస్తవుడు కనిపెట్టాడు. అంతేకాదు, ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఆ మనిషికి ఆ పేషెంట్కి ఇస్తున్న ఆ యొక్క మత్తు క్లోరోఫామ్, బాధ తెలియకుండా ఆ క్లోరోఫామ్ ఇస్తున్నారే, ఆ ఇంజెక్షన్ ఇస్తున్నారా, తిమ్మిరిస్తున్నారే, అదొక క్రైస్తవుడు కనిపెట్టింది. దేవునికి స్తోత్రం కలిగనయ్యా. చాలా మంది అంటారు క్రైస్తవ్యం మాకు వద్దండి, ఒరు పిచ్చోడా, క్రైస్తవుడు లేకపోతే అసలు నీకు వెలుగే లేదురా, క్రైస్తవుడు లేకపోతే అసలు నీకు ఫ్యాన దిక్కే ఉండదు, క్రైస్తవుడు లేకపోతే ఆ యొక్క మరి నువ్వు వెళ్ళటానికి కాలనడకను తప్ప మరొక గత్యంతరం మనకు ఉండదు. క్రీస్తు బిడ్డ లేకపోతే, క్రీస్తు లేకపోతే, క్రైస్తవుడు లేకపోతే భూమి మీద ప్రపంచం అంతా శూన్యమే తప్ప లోకానికి ఏమీ లేదు. దేవునికి స్తోత్రం కలిగనియా. ఆయన లేకుండా ఈ లోకములు ఏది కలగలేదు. ఏసయ్య లేకపోతే మానవుని మనుగడే లేదు బిడ్డ. ఈరోజు నువ్వు బ్రతుకున్నావంటే, ఈరోజు మనం జీవిస్తున్నామంటే, ఈరోజు నువ్వు సౌకర్యాలు అనుభవిస్తున్నావంటే, ఒక కారు మీద వెళ్తున్నావంటే, ఒక ఫ్లైట్ మీద వెళ్తున్నావంటే, ఒక బైక్ మీద వెళ్తున్నావంటే, ఒక ఆటో మీద వెళ్తున్నావంటే, ఒక బస్సు మీద వెళ్తున్నావంటే, అది దేవుని బిడ్డలు దేవుడిచ్చిన జ్ఞానంతో కనిపెట్టినవే. అందుకని కొలస్సీ పత్రికలు అంటాడు, బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఎవరిలో గుప్తమై ఉన్నాయి? యేసు క్రీస్తులో గుప్తమై ఉన్నాయి. దేవుని జ్ఞానంతో నింపబడిందా నీ హృదయం? వాక్యంతో నీ హృదయం నింపబడిందా? దేవుడు నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడా? వివేకమును ప్రసాదిస్తాడా? నీ కుటుంబాన్ని కట్టుకొనటానికి, అందుకని బైబిల్ అంటుంది జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది, మూర్ఖురాలు మూడురాలు తన చేతులతో తన ఇల్లును ఓడబెరుగుతుంది. బిడ్డలారా, జ్ఞానం కావాలి. ఎక్కడ దొరుకుతుంది? సినిమాల్లో దొరకదురా తల్లి, సీరియల్స్లో దొరకదు, సెల్ ఫోన్లో దొరకదు, ల్యాప్టాప్లో దొరకదు, కంప్యూటర్ దగ్గర కూర్చుంటే రాదు, టీవీ దగ్గర కూర్చుంటే వచ్చే జ్ఞానం కాదు. పరలోకము నుండి దేవుడు అనుగ్రహించి దైవ జ్ఞానం, దేవునికి స్తోత్రం కలగలయా. ఆ దైవ జ్ఞానం కావాలని అడుగు. ప్రభువా, నాకు వెండి లేదయ్యా, బంగారం లేదయ్యా, వస్త్రాలు లేవయ్యా, నక్లిస్ లేదయ్యా, నల్లపూసలు తాళ్ళు లేదయ్యా, అది లేదయ్యా, ఇది లేదయ్యా, ఈ లోక సంబంధమైనవన్నీ కావాలని అడుగుతున్నావు. కానీ ఈ లోకంలో ఎలా బ్రతకాలో, ఎలాగు లోకములో జయించాలో, సాతానును అపవాదిని పాతాళమును పాపమును సాతాను కుతంత్రములను ఎలాగు జయించాలో దైవికమైన జ్ఞానం నీ వాక్యం ద్వారా నాకు దయచేయమనాయన. దైవికమైన జ్ఞానం దేవుని వాక్యం చదువుట ద్వారా, దేవుని వాక్యం వినుట ద్వారా, దేవుని వాక్యం ధ్యానించుట ద్వారా దైవ జ్ఞాన సంపూర్ణునిగా దేవుడు చేస్తా. మనుషులు నిన్ను మోసం చేసిన యేసయ్య నిన్ను మోసము చేయడు. మనుషులు నీకు అన్యాయం చేసిన, లోకమునికి అన్యాయం చేసిన, నమ్మించి నీ ద్వారా ఉపకారం పొంది, నీ ద్వారా మేలు పొంది, నిన్ను వాడుకొని ఒక ఇస్తరాకులాగా నిన్ను విసిరివేస్తే ఆయన హస్తములో నిన్ను పట్టుకొని ఆయన పాత్రగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. మనుషులకు నువ్వు అక్కర్లేనప్పుడు దేవుని చేతులకు నిన్ను అప్పగించుకో.
ప్రభు చేతులకు సమర్పించుకో. దేవా, ఆత్మతోను జ్ఞానముతోను కృపతోను నన్ను నింపమని అడుగు. ఈరోజు నీ హృదయం దేనితో నిండి ఉన్నది? పాపముతో నిండి ఉన్నదా? శాపముతో నిండి ఉన్నదా? కపటముతో నిండి ఉన్నదా? ఈరోజున మనుషుల హృదయాలు ప్రేమ కంటే ఎక్కువ కపటముతో నిండిపోయినాయి, వేషధారణతో నిండిపోయినాయి. పాట పాడిన వేషధారణ, ప్రార్థన చేసిన వేషధారణ, సాక్ష్యం చెప్పిన వేషధారణ, ప్రసంగం చేసిన వేషధారణ, క్రైస్తవునిగా జీవించిన వేషధారణ క్రైస్తవుడిగా, ఈ రోజున మందిరాలు దేనితో నింపబడుతూ ఉన్నాయి? ఈ రోజున మందిరాలు నింపబడవలసింది జనంతో కాదయ్యా, పరిశుద్ధులతో నింపబడాలి. సంఘాలు పరిశుద్ధులతో నింపబడాలి, కుటుంబాలు పరిశుద్ధులతో నింపబడాలి, సంఘాలు యథార్థవంతులతో నింపబడాలి, సంఘాలు ప్రార్థనా పరులతో నింపబడాలి, సంఘాలు దైవ జ్ఞానముతో, దేవుడు అనుగ్రహించే జ్ఞానము కలిగిన స్త్రీలతో నింపబడాలి. అప్పుడే మన భారతదేశాన్ని ప్రభుకు, ప్రభు అయిన యేసయ్యకు సొంతం చేయగలం. దేవునికి స్తోత్రం కలిగినయా, హల్లెలూయా. జ్ఞానము లేదా ప్రభుని అడుగు. ఎస్సయ్యా, తొందరపాటు ఎక్కువయ్యా, దురుస్తనం ఎక్కువయ్యా, నోటిని అదుపులో పెట్టుకోనయ్యా, మనస్సులు అదుపులో పెట్టుకోలేకపోతున్నానయ్యా, కంటిని అదుపులో పెట్టుకోలేకపోతున్నాయ్యా, ఏది పడితే అది మాట్లాడేస్తున్నానయ్యా, ఏది పడితే అది ఆలోచిస్తున్నానయ్యా, ప్రతిదానికి కృంగిపోతున్నానయ్యా, ప్రతి విషయంలో కలవరపడుతున్నానయ్యా, ప్రతి చిన్నదానికి భయపడుతున్నానయ్యా. ప్రభువా, లోక సంబంధమైన వాటితో కాదయ్యా, ఆత్మ సంబంధమైన అభిషేకముతో నన్ను నింపు యేసయ్యా. లూకా సువార్త 11:39 మనం చూచినట్లయితే అక్కడ వ్రాయబడిన మాట ఏమిటో తెలుసా? అయ్యో శాస్త్రులారా, అయ్యో పరిసయ్యులారా, అయ్యో మరి మీ జీవితాలు దేనితో నిండిపోయి ఉన్నాయి అంటే, అక్కడ అంటూ ఉన్నాడు, చెడుతనముతో నిండిపోయి ఉన్నాయట. వారి అంతరంగములు చెడుతనముతో నిండిపోయి ఉన్నాయి. కారణం ఏమిటంటే, మోగదయ్యం పట్టిన ఒక యవనస్తుణ్ణి తీసుకొచ్చాడు తండ్రి. అయ్యా, మోగదయం పట్టుకుందయ్యా, వీడు పాడలేడయ్యా, వీడు మాట్లాడలేడయ్యా, ఇతడు ఆరాధన చేయలేడయ్యా, ఇతడు ఏమీ కూడా చేయలేడయ్యా, చక్కగా మాట్లాడుతున్న వాణ్ణి మాట లేకుండా దయ్యం చేసిందయ్యా, పాట పాడుతున్న వాణ్ణి పాటలు పాడకుండా చేసిందయ్యా, ప్రార్థన చేసిన వాళ్ళని ప్రార్థన చేయకుండా చేసిందయ్యా, ఆ పరిచర్య చేసే వాళ్ళని పరిచర్యకు ఆటంకంగా చేసేసారయ్యా. దేవుని బిడ్డ, పాట పాడుతున్న బిడ్డలను పాడకుండా చేసేవాడు ఎవడు? సైతానేగాడు. ప్రార్థన చేసే వాళ్ళని చేయకుండా చేసేవాడు ఎవడు? సాతానగాడు. పరిచర్య చేసే బిడ్డలను పరిచర్య చేయకుండా ఆటంకపరిచేవాడు ఎవడు? సైతానగాడు. మోగదయ్యం, మోగాత్మ. కొన్నిసార్లు మన స్వరాన్ని, మన కంఠాన్ని, మన భక్తిని, మన ప్రార్థన జీవితాన్ని నిద్రాత్మతో నింపేస్తాడు. కొంతమంది టీవీ దగ్గర కూర్చున్నప్పుడు ఆవిలింతలు రావు, కానీ మోకరించండి ప్రార్థన చేద్దామంటే లేదు. 5 నిమిషాలు ప్రార్థనలో 60 సార్లు ఆవిలింతారు. నిద్రాత్మ, ప్రేతాత్మ, చీకటాత్మ, సోమరితనమైన ఆత్మ జయించాలి. పర్వాలేదులే, పోనీలే, అదే లే, కొంతకాలం అదే ఉండి వెళ్ళిపోదు. వెళ్ళిపోదు అది. రావటం అంటే ఊరుకొని వస్తుంది, కానీ వెళ్ళటం మామూలుగా వెళ్ళిపోదు. అది అపవాదులను ఎదిరించితేనే కానీ వాడు నీ వద్ద నుండి పారిపోడు. ఏసయ్య వేషధారులైన శాస్త్రులను పరిచయలను అంటూ ఉన్నాడు, అదిగో మోగదయ్యం పట్టిన ఒక అబ్బాయిని తీసుకొస్తే ఏసయ్య వాడిని బాగు చేస్తే, ఏసయ్య అతనిలో ఉన్న దయ్యాన్ని గద్దించి వదలగొట్టేస్తే. పిల్లలారా, దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఒకడు బాధపడుతున్నవాడు బాగుపడితే సంతోషించాలా బాధపడాలా చెప్పండి? దయ్యం ఒకని బాగా పట్టి పీడించేస్తుంది, ఏడిపించేస్తుంది, శోధించేస్తుంది. ఏసయ్య కనికరించి అతను బాగు చేశాడు, సంతోషించాలా బాధపడాలా చెప్పండి? ఈ శాస్త్రులు పరిసయ్యులు ఉన్నారో చూసారా, వీళ్ళు ఎలాంటి బ్యాచి అంటే, ఎలాంటి మనస్తత్వం అంటే, ఒకడు బాగుపడితే బాధపడతారు, ఒకడు పాడైపోతుంటే సంతోషిస్తారు. దేవుని పిల్లలమైన మనకు అలాంటి మనస్సు ఉండకుండునుగాక. ఓ కుటుంబం పాడైపోతుందంటే, ఓ బిడ్డ పాడైపోతున్నాడంటే, నాకెందుకులే అని అనుకోవద్దు. ఆ బిడ్డ నీ బిడ్డగా భావించి వారి కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయి. ఓ కుటుంబం నాశనమైపోతుంది కళ్ళారా చూస్తే, ఆ కుటుంబం నీ కుటుంబంగా భావించి ఆ కుటుంబం కొరకు నువ్వేం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. ఓ రోజు ఇంచుమించు 15-16 సంవత్సరాల క్రితం రాజేంద్ర నగర్లో మేము ఉంటూ ఉండేవారు. మధ్యరాత్రి 3 గంటల వేళ మా వెనక ఇంటి దగ్గర కేకలు పెట్టి ఏడుస్తూ ఉన్నారు. ఏమిటి ఆ ఏడుపు అని మేము లేచి చూసేసరికి భార్య భర్తలిద్దరు సందకాడ దెబ్బలాడుకున్నారట. ఎందుకు వచ్చిన బ్రతుకు, చచ్చిపోతాను అని చెప్పి అందరూ పడుకున్న తర్వాత భార్య లేచి గోదావరి గట్టుకెళ్ళిపోయింది, గోదావరిలో దూకి చచ్చిపోదామని.
భర్త లేచాడు, ఏడుస్తున్నాడు. చిన్న లెటర్ చూశారు, బిడ్డ జాగ్రత్తగా ఉండండి, నేను చచ్చిపోతున్నాను, ఈ రోజుతో ఆఖరి రోజు నా జీవితం బ్రతకాలని లేదని ఒక చిన్న లెటర్ చూశారు. అప్పటికే ఇంచుమించు గంట అయిపోయింది. లేచి మొత్తం పేట అంతా ఏడుస్తూ ఉన్నారు. ఏంటి విషయం అని చెబితే, అయ్యా ఇలాగ భార్య భర్తలు ఇద్దరు దెబ్బలాడుకున్నారంట, గోదావరికి వెళ్ళిపోయింది, చచ్చిపోతే పిల్లలు అనాథలైపోతారయ్యా అని ఆ పక్కింటి వాళ్ళని అడిగే విషయాలు తెలుసుకుని, ఒక అన్యజనుల కుటుంబంలో ఒక బిడ్డ చావు కోసం వెళ్ళిపోతా ఉంటే, మేము నా భార్య మధ్య రాత్రి వేళ చేతులెత్తి మోకరించి, ప్రభువా ఆ బిడ్డ ఎక్కడున్నా సరే ఎవరినైనా ఒకరిని పంపించి పడిపోయే సమయంలో ఆ బిడ్డను ఆపు నాయన, కరుణించు తండ్రి, కరుణించు తండ్రి. ఆమె బ్రిడ్జి ఎక్కి దూకబోయేసరికి అకస్మాత్తుగా ఒక అతను రెక్క పట్టుకుని కిందకి దించి, ఎందుకు చచ్చిపోతారు, ఏంటి నీకు వచ్చిన కష్టం ఏంటి, ఎందుకు నీకు వచ్చిన బాధ, ఈ లోపు వీళ్ళు వెతుక్కుంటూ వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళేసరికి ఆ భర్త వాళ్ళందరూ వెళ్ళి మళ్ళీ ఆమెను తీసుకుని వచ్చారు. ఆశ్చర్యం ఏంటి తెలుసా, ఆమెను వెతుక్కుని తీసుకుని ఇంటికి తీసుకొచ్చి దొరికింది అని చెప్పేసరికి గంటం పావు పట్టింది, గంట 15 నిమిషాలు. అప్పటి వరకు మేము ప్రార్థనలో ఉన్నాం. వచ్చిన తర్వాత అడిగాము, దూకబోయే సమయంలో ఎవరో వచ్చి ఒకరు ఆపారంటండి, ఆవిడ ఉందండి, దేవానికి స్తోత్రం అని చెప్పి దేవుని స్తుతించి అప్పుడు నిద్రపోయి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనకెవరో తెలియదు, ఒక కుటుంబం నాశనం అయిపోతుంది, ఒక ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది, ఒక కుటుంబం పాతాళానికి వెళ్ళిపోతుంది, ఒక కాపురం చీలిపోతుంది, ఒక కుటుంబం నాశనమై సాతానుడు వారిని వెంబడిస్తూ ఉన్నాడు. చూడండి, అకాల మరణాలు చచ్చిపోమ్మని ప్రేరేపించేవాడు దేవుడు కాదు, సాతానుడు. దేవుని పిల్లలమైన మన జీవితాల్లో జాగ్రత్తగా గమనించాలి. భార్య భర్తల మధ్య గొడవలు వచ్చినా, కుటుంబంలో కలతలు వచ్చినా, చచ్చిపోతాను, ఫ్యాన్ ఉరివి పెట్టుకుంటాను, లేకపోతే నుయ్యలోను గోతులోను గోదావరిలోను, అలాంటి తలంపులు దుష్టుడు పెట్టే తలంపులు. ఎప్పుడు కూడా అలాంటికి మనము లొంగటానికి వీలు లేదు. అలాగు భయంకరముగా అకాల మరణము వెళితే ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది, పాతాళానికి వెళ్ళిపోతా. ఆఫ్టర్ ఆల్ ఈ బాధలేని తట్టుకో లేనప్పుడు ఆ నరకపు బాధను ఎలాగో సహించగలవు. చూడండి, ఇప్పుడు మనం కాస్తున్న ఎండలే మనం తట్టుకోలేకపోతున్నాం. ఏడేండ్ల శ్రమల కాలములో సంఘము ఎత్తబడిన తర్వాత విడువబడిన వారికి ఓ ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది, ఓ సూర్యుడు ఇప్పుడు కాస్తున్నటువంటి ఎండలు 7 రెట్లు అధికమైపోతాయట. సూర్యునికి దేవుడు అధికారం ఇస్తాడంట. ఎండ వేడిమితో మనుషులు ఎలా మారిపోతారో తెలుసా, మసి బొగ్గులాగా మారిపోతారట. వాక్యాల్లో వ్రాయబడి ఉంది, మనుషుని దేహం పాల వంటి, మనుషుని దేహం తెల్లగా ఉన్న మనిషి దేహం ఎన్నో శాంపులతో, ఎన్నో సబ్బులతో, ఎన్నో ఫోరెన్ లవ్లతో, ఎంతో పౌడర్లతో ఈ రోజు నీ ముఖాన్ని ఎంత చక్కగా కాపాడుకుంటున్నావే. విడువబడితే, సంఘము ఎత్తబడిన తర్వాత ప్రభు రాజ్యములో నువ్వు చేర్చబడకపోతే, సంఘములో ఎత్తబడకపోతే, మారు మనసు పొందకపోతే, బాప్తిసం పొందకపోతే, పరిశుద్ధాత్మ పొందకపోతే, నీ హృదయాన్ని విడిచిపెట్టకపోతే, ఆ వ్యభిచారపు మనస్సు మానుకోకపోతే, ఆ కామ కోర్కెలు చంపుకోకపోతే, ఆ త్రాగుడు జీవితం విడిచిపెట్టకపోతే, ఆ పాపిష్టి వ్యసనాలు గనక విడిచిపెట్టకపోతే, విడిచిపెడబడతావు గ్యారంటీగా. అప్పుడు నీవు ఆ భయంకరమైన ఎండ తీవ్రతకు మనిషి దేహం అంట మసి బొగ్గులాగా మారిపోతుందట. చావు కోసం మనుషుడు చచ్చిపోదామని పరుగులెత్తినా చావు దొరకదు ఆ రోజున. అందుకనే దయగలిగిన దేవుడు నిన్ను నన్ను ఇంకా సజీవంగా ఉంచి, ఇప్పుడైనా మారు మనసు పొందుతావని, ఇప్పుడైనా దేవుని దగ్గరకు వస్తావని, ఈ రోజైనా దేవుని వద్దకు వస్తావని, ఈ వర్తమానం వింటున్నా ఈ రోజైనా నీ మనస్సు మార్చుకొని, నీ బ్రతుకును మార్చుకొని, నీ పాపాన్ని విడిచిపెట్టి, నీ వ్యసనాలు విడిచిపెట్టి, నీ చెడుతనమును విడిచిపెట్టి, గుండెలు బాదుకొని, రొమ్ము కొట్టుకొని, యేసయ్యా పాపినైనా నన్ను క్షమించు యేసయ్యా అని పశ్చాత్తాప పడగలిగితే, నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టగలి గలిగితే, ఎంత త్రాగుబోతమైనా, ఎంత వ్యభిచారమైనా, ఎంత చెడిపోయిన వాడువైనా, పోగొట్టుకున్న పరిశుద్ధతను మరలా దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఆత్మీయతను పోగొట్టుకున్నావా, ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకున్నావా, విశ్వాసాన్ని పోగొట్టుకున్నావా, అభిషేకాన్ని పోగొట్టుకున్నావా, దేవుని పిలుపును పోగొట్టుకున్నావా, దేవుడిని ఎడల ఆయన ఉన్న ఆ గొప్ప అనాది సంకల్పాన్ని పోగొట్టుకున్నావా. ఓ ఆత్మీయతను పూర్తిగా పాడు చేసుకుని భ్రష్టత్వంలో లోనికి వెళ్ళిపోయి చెడిపోయిన జీవితం కలిగి దిగజారిపోయిన అనుభవంలో ఉంటే, ఈ రోజైనా మించిపోయింది లేదు ప్రభు సన్నిధికి వచ్చి నన్ను క్షమించి యేసయ్యా, చెడుతనముతో నీ గుండె నిండి ఉన్నదా, పాపంతో నీ హృదయం నిండి ఉన్నదా,
త్రాగుడితో నీ హృదయం నిండిపోయి ఉన్నదా? లోకాశలతో నీ హృదయం నిండిపోయి ఉన్నదా? ఈరోజు ఎందరో ఆ కోపాన్ని పాపాన్ని అదుపులో పెట్టుకోలేక ఎందరో భయంకరముగా వారి జీవితాలను నాశనం చేసుకుని ఎందరో వారి కుటుంబాలను నాశనం చేసుకుని ఈరోజున దేవునికి దూరంగా జీవిస్తున్న బిడ్డలారా, చేతులు చాచి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దేవుని వాక్యములో నుండి 44వ అధ్యాయము హెస్కేలు గ్రంథము 4వ వచనములో చూచినట్లయితే, దైవజనుడైన ప్రవక్త అయినటువంటి హెస్కేలు, ఓ దేవుని మందిర ద్వారము దగ్గరకు అతడు రాగా ఉత్తరము ద్వారము గుండా అనేక రీతులుగా దేవుని సేవకుడు ఓ ప్రవక్త అయినటువంటి హెస్కేలు నడిపించబడుతూ ఉండగా, ఆ మందిరములోనికి అడుగు పెట్టగానే దేవుని మందిరమంతయు తేజో మహిమతో నిండి ఉండుట అతడు చూచాను. దైవ మహిమను చూడగానే, దేవుని తేజస్సును చూడగానే సాగిలపడి దేవునికి నమస్కారం చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినయా, దేవుని మందిరానికి వచ్చిన నీవు ఎప్పుడైనా దేవుని మహిమను చూడగలిగావా? ఆరాధన అయిపోగానే అనేక మంది నాతో సాక్ష్యాలు దర్శనాలు పంచుకుంటారు. అయ్యా, వాక్యం చెబుతూ ఉన్నప్పుడు, ఆరాధన జరుగుతున్నప్పుడు ఆకాశం తెరవబడి దేవుని మహిమ దిగిరావటం చూచామయ్యా, దేవుని కార్యాలను మేము చూచామయ్యా, దేవుని మహిమను మేము చూచామయ్యా. ఎంతసేపు మనుషులు అక్కడ కూర్చున్నారు, లోక సంబంధమైనటువంటి ఏదో పనికిమాలిన ఆలోచనలతో ఇవ్వెతుకోవటమే తప్ప, వాటిని ఎత్తుకోవటమే తప్ప, ఆ పాపిష్టి నేత్రాలు చూపులు లోకంలోనూ చావలేదు, దేవుళ్ళకి వచ్చాక చావలేదు. ఎంతకాలం జీవించి నీ కన్నులతో నిబంధన చేసుకోకుండా, నీ నోటితో నిబంధన చేసుకోకుండా, నీ కాళ్ళతో నిబంధన చేసుకోకుండా దేవుని ఉగ్రత నీ మీదకు వచ్చే వరకు కూడా దుష్టుని చేతుల్లోనే బంధించబడి ఉంటావా? లేదా ఈ రోజైనా వద్దయ్యా, ఎవరి కోసమో నా బ్రతుకు నాశనం చేసుకుని, ఎవరి కోసమో నా ఆత్మీయతను దిగజార్చుకుని, ఎవరి కోసమో నా పరిశుద్ధతను దిగజార్చుకుని వ్యర్థమైన కార్యాలను నా జీవితంలో తలపెట్టనయ్యా, నన్ను నేను సరి చేసుకుంటానయ్యా. వాక్యం అంటుంది, మనలను మనమే విమర్శించుకోవాలి. మనిషికి ఉన్న గుణం ఏంటో తెలుసా? అందరు తప్పులు పడతాం కానీ మన తప్పులు మాత్రం మనం బయట పెట్టుకోవాలి. మందిరం కట్టబడుతూ ఉండగా అనేక మంది చూడటానికి వస్తూ ఉంటారు. వాళ్ళు ఒకటే అంటారు, అయ్యా దైవజనుడా, 25 సంవత్సరాలు మీరు పడిన ప్రయాసను దేవుడు చూచాడయ్యా. నిజమే కదా, మన దేవుడు అన్యాయస్తుడు కాదు. తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. ఈ 5 ఏళ్ళలో వచ్చేసింది కాదు, 6 ఏళ్ళలో వచ్చింది కాదు, 28 సంవత్సరాలు దేవుని సేవలో సిలువను ఎత్తుకొని వెనుక తట్టు చూడకుండా పరిశుద్ధతను కాపాడుకుంటూ, పవిత్రతను కాపాడుకుంటూ, యథార్థతను కాపాడుకుంటూ, కన్నులు పరిశుద్ధంగా, మనస్సు పరిశుద్ధంగా, నోరు పరిశుద్ధంగా, పడకలు పరిశుద్ధంగా, అంతరంగం పరిశుద్ధంగా కాపాడుకొని నా ప్రభువుతో కూడా పరిశుద్ధంగా నడుచుటను బట్టి ఈ రోజున దేవుడు ఈ పరిచర్య, ఈ సంఘం, ఈ కార్యాలను దేవుడు అనుగ్రహించాడు. ఈ మందిరములు అడుగుపెట్టు ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఈ మందిరములు అడుగుపెట్టు ప్రతి బిడ్డను దేవుడు దీవిస్తున్నాడు. వారి ఉద్యోగాలను దేవుడు దీవిస్తున్నాడు. వారి బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. వారి కుటుంబాలు ఆత్మీయతను కలుగజేస్తున్నాడు. అభిషేకాన్ని ఇస్తున్నాడు. ఆత్మవరములతో నింపబడుతున్నాడు. పరిశుద్ధాత్మ ఫలములతో. ఒకప్పుడు ఎవరైనా ఏమన్నా అంటే కుంగిపోయిన వారు, కుమిలిపోయిన వారు, ఓ ఎంతగానో బాధపడిన వారు ఈ రోజున దేవుని మందిరానికి వచ్చిన, అయ్యా ఎవరేమనుకున్నా పర్లేదు, ఎవరు మాట్లాడక పోయినా పర్వాలేదు, ఎవరు దూషించినా పర్వాలేదు, యేసయ్య నాకు ఉన్నాడు, హల్లెలూయా, దేవుని సంఘము నాకు ఉన్నది, హల్లెలూయా, ఆత్మీయులైన దైవ జనులు నాకు ఉన్నారు, దేవుని ప్రేమ మాకు దొరికింది. లోక ప్రేమ, బంధువుల ప్రేమ, స్నేహితుల ప్రేమ మాకు లేకపోయినా కడ వరకు ఆదరించి కలువరి ప్రేమ, యేసయ్య ప్రేమ అంతము వరకు మనల్ని నడిపించునుగాక. 2వ అధ్యాయం యెషయా గ్రంథం 8వ వచనములు, దేశము విగ్రహాలతో నిండిపోతూ ఉన్నది. దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, మన దేశం కొరకు ప్రార్థించవలసిన భారం ఎంతైనా ఉన్నది. జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి జీవము లేని వాటి కోసం మనుషులు వాటిని ఆరాధిస్తూ ఉన్నారు. అందుకనే 2వ అధ్యాయం యెషయా గ్రంథములోనే వ్రాయబడి ఉంది, దేవుని ఉగ్రత దినము ఈ భూమి మీదకి వచ్చినప్పుడు భూమి గజగజ వణికిపోతుందట. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం చదువుతారు చూడండి, ఏం చేస్తారు? ఇప్పటి వరకు అయ్యో దేవుళ్ళని, అయ్యో నిజమైన దైవములని భావించి పూజించామే, ఆరాధించామే, ఉగ్రత దినమందే మమ్మల్ని కాపాడలేవా, పరలోకానికి చేర్చలేవా, స్వర్గానికి చేర్చలేవా, నిత్య జీవాన్ని ఇవ్వలేవా, అయ్యో వాటిని మేము నమ్ముకొని
పూజించామే అని ఆ దేవుని ఉగ్రత దినమందు, ప్రభు ఈ లోకానికి వచ్చిన దినమందు, భూమి గజగజ వణికిపోతున్న దినమందు, పంచభూతముల మిక్కటమైన వేట్రముతో లయమైపోయే దినమందు ఆనాడు ప్రజలు ఆ విగ్రహాలను ఏం చేస్తారు? అక్కడ వ్రాయబడి ఉంది, ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికించలేచినప్పుడు భీకర సన్నిధిలో నుండి ఆయన ప్రభావ మహాత్మయము నుండి గుహలలోను పూజించుటకై చేయించుకున్న వెండి విగ్రహాలు, సువర్ణ విగ్రహాలు, ఎలుకలకు గబ్బిలాలకు పారవేయుదు. అబ్బా ఎంత భయంకరమైన వేదన! సంవత్సరం సంవత్సరం కళ్యాణం చేసిన విగ్రహాలన్నీ ఎక్కడ పారేస్తారంటారు? అది ఎలుకలకు పారేస్తారట. అయ్యో ఇంతవరకు వీటినా మేము పూజించాం, ఆ జీవం గల దేవుణ్ణి విడిచిపెట్టామని రొమ్ము కొట్టుకుంటారట. అప్పుడు ఏడుస్తారు, సమయం అయిపోయాక సంఘం ఎత్తబడ్డాక కృపాద్వారం మూయబడిన తర్వాత మనసు పొందవడానికి దేవుడిచ్చిన తరుణాన్ని వారు జాడవిడుచుకున్న తర్వాత ఎంత ఏడ్చినా రక్షించేను ఉండడు. ఈ రోజున నీ హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకొని, ఆత్మతో నింపుకొని, ప్రేమతో నింపుకొని ఈ రోజు నీవు కూడా చెప్పగలవా, నా గిన్నె నిండి పొర్లుచున్నది యేసయ్యా, నా హృదయము నిండి పొర్లుచున్నది యేసయ్యా, శ్రమలు వచ్చినా కష్టములు వచ్చినా నీ సన్నిధిని నేను విడిచిపెట్టనయ్యా, నీ ప్రార్థన మందిరాన్ని నేను విడిచిపెట్టనయ్యా, నీ సంఘాన్ని నేను విడిచిపెట్టనయ్యా, నీ సహవాసాన్ని నేను విడిచిపెట్టనయ్యా, నీ ఆత్మీయత నీ సన్నిధిలో నేను విడిచిపెట్టను ప్రభువా, నీ కొరకు నేను బ్రతుకుతాను యేసయ్యా, నీలో నేను జీవిస్తాను యేసయ్యా, ప్రాణమున్నంత వరకు ఊపిరున్నంత వరకు నీ సాక్షిగా నన్ను బ్రతికించు తండ్రి అని ప్రభువని అడుగుతాను. వాక్యం విన్న ప్రతి వారు జీవితమును నెమ్మదిని, సంతోషమును, సమాధానమును దయచేసి మా గుండెలు, మా హృదయాలు, మా మనస్సులు, మా కుటుంబాలు నీ కృప చేత నింపబడునుగాక, లోకము యెహోవా కృపతో నింపబడునుగాక, మందిరాలు తేజో మహిమతో నింపబడునుగాక, కుటుంబాలు సమాధానముతో నింపబడునుగాక, ప్రభు రాకడ పర్యంతం నమ్మకమైన సాక్షులుగా మమ్ములను నిలవబెట్టమని నాయనా ఈ వాక్యం వింటున్న ప్రతి వారి జీవితంలో, లైవ్ ద్వారా దేవుని వాక్యం వింటున్న ప్రతి వారి కుటుంబములో శాంతి సమాధానములు, ఆయురారోగ్యములు, పరిశుద్ధాత్మల యందలి ఆనందము ఇప్పటి నుండి పొంగి పొర్లి ప్రవహించే సమృద్ధిలోనికి నడిపించబడనుగాక. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మీ ప్రార్థనా అవసరతలు మరియు విశ్వాసం ద్వారా దేవునిచే నడిపించబడుతున్న ఈ సువార్త పరిచర్య కొరకు కానుకలు పంపగొరిన ఎడల మా చిరునామా పాస్టర్ జి శాంసన్ రాజు గారు, ఏసై ఆశీర్వాద ప్రార్థనా మందిరం, మోరంపూడి, శ్రీలక్ష్మీనగర్, హెచ్పీ పెట్రోల్ బంక్ ఎదురుగా, రాజమండ్రి, ఈస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ ఇండియా. మా ఫోన్ నెంబర్స్ 9676475226 అండ్ 9704023599. See you next week in the same channel to the same time. Praise the Lord.